తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు యెషయా 49వ అధ్యాయం 2వ వచనం నీడలో మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి ఎండ కళ్ళను మిరుమిట్లు గొల్పుతుంది కళ్ళు దెబ్బతింటాయి ప్రకృతి వర్ణాలను వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి వ్యాధికలోనై మసక చీకటి కమ్మిన గదిలోనో మన వాళ్ళెవరన్నా చనిపోతే దుఃఖఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళు ఉండాలి కానీ భయపడవద్దు అవి దేవుని చేతి నీడలే ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు నీడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వ్రేలాడుతుంది చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి నువ్వు ఇంకా ఆయన అంబుల పొదిలోనూ ఉన్నావు పనికిరాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు తద్వారా ఆయన మహిమ పొందుతాడు నీడలో ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళలారా అంబుల పొది వీలు కడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా చెయ్యి చాపితే అందేలా ఉంటుంది దాన్ని అతనెప్పుడూ పోగొట్టుకోడు కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది మొక్కచున్న ఎండకాలపు వెచ్చని రాత్రులలో పెరిగినంత వేగంగా మరెప్పుడూ పెరగదు మధ్యాహ్నపు టెండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి కానీ ఏదన్నా మబ్బు సూర్యుణ్ణి కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరబూస్తాయి అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటికి కనిపిస్తాయి హే నీకు ఇది తెలుసా ఏంటది గ్రేస్ వీడియోస్ ఛానల్ వాళ్ళు ఒక సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు అవునా ఏంటది ఆలోచింప చేసే పాటలు ఆత్మీయమైన నాటికలు లేదా అనుభవ సాక్ష్యాలు మనం పంపిస్తే వారి ఛానల్లో అప్లోడ్ చేస్తారంట అవునా అలా ఎందుకు అనేక మంది ఆత్మీయంగా పురికొల్పబడతారని ఈ ప్రయత్నం అంట ఓ చాలా బాగుంది మరి ఎలా పంపించగలము వాటి యొక్క ఆడియో లేక వీడియో ఫుల్ క్లారిటీతో రికార్డ్ చేసి ఈమెయిల్ కి పంపించాలంట అవునా మెయిల్ ఐడి చెప్పు మరి gracevideos4@gmail.com పంపిస్తావుగా మరి తప్పక పంపిస్తాను